బచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. తెల్లవారుజామున 3:30 నుంచి స్టార్ట్ చేసి ఈ కట్ట జాఫర్ సాహెబ్ కాలువ కట్ట మీద నిర్వాసితులు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళందరి ఇళ్లు కూడా ఈరోజు కొట్టేయడం జరిగింది. దీనికి నిజంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ ఎటువంటి నోటీస్ లేకుండా ఊరికనే ప్రతిసారి అంటుండేవాళ్ళు, అయ్యా ఇక ఇళ్లు కొట్టేస్తారు కొట్టేస్తారు అనేవాళ్లే, కానీ ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా ఎటువంటి నోటీస్ లేకుండా మొన్న కరెంటు మీటర్లు తీస్తే మన ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారు మేమందరం కలిసి ధర్నా చేసి, సిపిఎం వాళ్ళు మేమందరం కలిసి ధర్నా చేస్తే వాళ్ళ కరెంటు మీటర్లు కూడా ఇచ్చిన తర్వాత మేము నిజంగా శాంతి పడ్డాం. ఇంకా మరీ దారుణం మైపాడు చేయటం జాబర కాలువ కట్ట మీద దాదాపు 40-50 సంవత్సరాల కాపురాలు ఉంటున్నారు. మేము వాళ్ళ ఇల్లు తీయద్దని చెప్పట్లే. అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అడ్డంకి కాదు. గతంలో వాళ్ళ ట్రాన్స్ఫారెన్స్ మొత్తం పెరిగేసినప్పుడు మేము సిపిఎం పోయి సబ్స్టేషన్ ముట్టడిచ్చి వాళ్ళకి ఇప్పించాం 4 రోజుల ముందు. ఆ రోజు ఆర్డీఓతో మాడాం, అధికారంతో మాడాం. ఆల్టర్నేటివ్గా వాళ్ళకి ఇల్లు చూపించండి. చంద్రబాబు నాయుడు గట్ల వెంకటేశ్వరపురం ఇల్లు ఉన్నాయి, అల్లిపురంలో ఉన్నాయి, ఇంకా టౌన్లో ఉన్నాయి. ఎందుకంటే స్థలం ఇచ్చినా కట్టుకోవాలని సంవత్సరం అవుద్ది. వాళ్ళు ఇచ్చే లోన్ ఎంత? 180,000. బేస్మెంట్ కూడా రాదు. వాళ్ళు ఉన్న పడంగా రాత్రి 4 గంటలకు వచ్చి కరెంట్ ఆపేసి అంగళ్ళు ఇల్లు కొట్టేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి? మీరు ఇచ్చిన మాట ఏమిటి? మరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కరెక్ట్గా వారం ముందు ఒక స్టేట్మెంట్, ప్రజలకి ఆల్టర్నేటివ్ ఇల్లు ఇవ్వందే లేపం అని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఆయనకి మతి మార్పు ఉందో, మరి ఆయనకి మైండ్ చెడిపోయిందో నాకు తెలియట్లా. ఎమ్మెల్యే గారు నువ్వు ఇచ్చిన మాట ఏమైంది? ఈ ప్రజల దగ్గర ఆ రోజు నారాయణ ఇల్లు లేపేస్తాడని అబద్ధాలు చెప్పి ఒక్క అవకాశం అని అన్ని ఓట్లు ఎంచుకున్నావు. ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండవు కోట్లు సంపాదించుకొని. ఈ పేదవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ పశువులు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ మనుషులు ఎక్కడికి వెళ్ళాలి? అంగన్లోళ్ళు ఎక్కడ అంగడ పెట్టుకోవాలి? వాళ్ళు ఎలా బతకాలి అని అడుగుతున్నా. వచ్చి సమాధానం చెప్పు, దమ్ముంటే అంతేగాని అర్ధరాత్రి కరెంట్ ఆపేసి 6 గంటలకు మమ్మల్ని నవాపేట అరెస్ట్ చేసి మా మధు గారిని ఇంటి దగ్గర పోలీసులు పెట్టి బయటకు రానివ్వకుండా ఏమిటి అరాచకం అడుగుతున్నా. ఇదే సంవత్సరం ముందు వెంకటేశ్వరపురంలో మా జహీర్ ఇల్లు 500 మంది పోలీసులు పెట్టి ఇట్నే కూల్చారు. ఏది న్యాయం, ఏది ధర్మం అడుగుతున్నా? ఇప్పటికన్నా అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ మాకు తోచిన విధంగా ప్రతి ఇంటికి పగలగొట్టిన అంగడికి ఇళ్ళకి వాళ్ళ వస్తువులు తోలుకోడానికి, వాళ్ళ పాపం ఎక్కడికి వెళ్తాడో దిక్కు చేయని పరిస్థితి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా తెలియని పరిస్థితి. అందుకని ప్రతి ఇంటికి 2,000 రూపాయలు ఆ సామాన్లు తోలుకోడానికి ఇంటికి కొట్టికి మేము ఇవ్వటం జరిగింది. ఇదే కాదు, మా పార్టీతో మారుతాం, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం, వారికి ఇంకా సాయం చేయడానికి మేము ప్రయత్నిస్తాం. వారికి ఇమీడియట్గా ఇల్లు ఇచ్చే వరకు, చంద్రబాబు నాయుడు గారి కట్టిన ఇల్లు ఇచ్చే వరకు, అదే రకంగా కొట్లు అక్కడ ఇచ్చే వరకు. అంతేగాని వైసీపీ మోసపు వైసీపీ ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీద వీళ్ళకి ఇల్లు ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. బాధితులు వెంటనే తెలుగుదేశం పార్టీ ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు.